దిశ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ దారుణాన్ని ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించారు. అయితే ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ కు ఊహించని అనుభవం ఎదురైంది. సామూహిక అత్యాచారానికి బలైన దిశ ఘటనపై ఎందుకు విచారణ ప్రకటించలేదు అంటూ జాతీయ మీడియా ప్రశ్నించింది. దిశ ఘటనపై యావత్ దేశం స్పందించగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం కేవలం ప్రకటనతో సరిపెట్టారు. ఈ సమయంలో ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ కి ఊహించని అనుభవం ఎదురైంది. సామూహిక అత్యాచారానికి బలైన దిశ ఘటనపై విచారం ఎందుకు ప్రకటించలేదని, ఆమె కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని జాతీయ మీడియా కేసీఆర్ ను ప్రశ్నించింది. దిశ ఘటనపై పార్లమెంటుతో సహా దేశమంతా ఊగిపోతుంది, ఆందోళనలు కుదిపేస్తున్నాయి. సీఎం కేసీఆర్ మాత్రం ఓ విలాసవంతమైన పెళ్లికి హాజరు కావడం కోసం ఢిల్లీకి వచ్చారంటూ జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది. సమాధానం చెప్పాలంటూ జాతీయ మీడియా ప్రతినిధులు కేసీఆర్ ను ప్రశ్నించారు. ఆయన సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దిశ అత్యాచారంపై దేశమంతా ఆందోళనలు జరుగుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఢిల్లీలో విందుకు వెళ్లారని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ విమర్శించారు. ఇంత ఘోరం జరిగితే సీఎం స్పందించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. మహిళల పట్ల సీఎం కేసీఆర్ కు అసలు గౌరవం లేదన్నారు. యావత్ భారతదేశం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల్లో కదలికొచ్చింది, లాయర్లో కదలికొచ్చింది, మహిళలలో కదలికొచ్చింది, స్టూడెంట్స్ లో కదలికొచ్చింది. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. కానీ మా ముఖ్యమంత్రి గారికి సమయం లేదు. ఆ కుటుంబాన్ని పరామర్శించాలని, జరిగిన అన్యాయాన్ని సీరియస్ గా తీసుకొని ఏ విధంగా అంతకులను శిక్షించాలనే ఆలోచన లేకుండా ఆయన ఢిల్లీకి వెళ్తాడండి. అసలు నేనైతే ఇలాంటి ముఖ్యమంత్రి నా జీవితంలో చూడలేదు. బాబు దిశ ఇష్యూలో కొద్దిగా కూడా ఆయన కాలేదు. ఆయన కొడుకు ఒక రెండు రోజుల ముందు పోయి ఢిల్లీలో లాలో మార్పు రావాలని చెప్తాడు, తండ్రి ఏమో రెండో దినం పెళ్లికి పోతాడు. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా అనేది అనిపిస్తుంది. దిశ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల తీరుపై జాతీయ మీడియా వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. అటు యావత్ దేశం దృష్టి దీనిపైనే ఉండడంతో కేసీఆర్ ఢిల్లీలో కనిపించగానే జాతీయ మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. మొత్తంగా ఈ ఘటన ప్రకంపనలు రేపుతోంది.